ఇలా ఎంతకాలం దేవుడు క్షమిస్తూ ఉంటాడు? నువ్వు చేసిన పాపాల నిమిత్తం శిక్ష పొందకుండా, శిక్ష పొందుకోకుండా దేవుడు ఇలా ఎంతకాలం క్షమిస్తాడు? దానికి ఏమైనా లెక్క ఉందంటారా బ్రదర్ రాంబాబు గారు? దానికి ఏమైనా లెక్క ఉందా? దేవుడు 3 times క్షమిస్తాడా, 5 times క్షమిస్తాడా? మీ అబ్బాయి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరాడు, ఐ ఫర్గివ్ హిమ్, రైట్? చేసిన తప్పే మళ్ళీ చేశాడు, మళ్ళీ డాడీ ప్లీజ్ డాడీ సారీ డాడీ అన్నాడు, ఐ ఫర్గివ్ హిమ్, మళ్ళీ వచ్చి అదే పని చేశాడు, దెన్ ఐ విల్ కరెక్ట్ హిమ్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, అగైన్ హి డిడ్ ద సేమ్ థింగ్. ఇఫ్ ఇట్ డస్ ద సేమ్ థింగ్ అగైన్ అగైన్ దట్ మీన్స్ హి వాంట్స్ టు డు ఇట్, దట్ ఈస్ అ ప్రాబ్లం, హి వాంట్ టు డు ఇట్. దెన్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్? విల్ యూ ఫర్గివ్ హిమ్ ఆర్ విల్ యూ పనిష్ హిమ్? Sin will bring discipline. If I am obedient, if I obey you, I am disciplined. The problem is always there is a problem of disobedience in me. Flesh and spirit always fights against each other. So, ippudu nenu kshamaapana koryanu, marla vachi tappu chesanu, marla kshamaapana koryanu. Idi sahajanga ee samasya karatana kada? Correct. Yes. Entha mandiki deeniki jawabu kavalani aashapadche chupichandi. అది ఎంతమందికి మీ జవాబు కావాలి? ఐ ఫీల్ దిస్ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎందుకంటే మీ గురించి కాదు, నా గురించి చెప్తాను. బ్రదర్ రాంబాబు, యేసు ప్రభు నమ్మిన తర్వాత మీరు తప్పులు పాపాలు చేయలేదా? చేసినాను. తప్పు చేయలేదా? చేసినా. చేసిన తప్పే మళ్ళా చేయలేదా? చేసినా. మరి ఏ విధంగా మీరు కంటిన్యూ చేస్తున్నారా దాంట్లో? సమ్హౌ ఐ ఫెల్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్గా వాక్య ప్రకారము దేవుని మంచితనము పశ్చాత్తాప నడిపిస్తుంది మనల్ని. గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడ్స్ అస్ టు రిపెంటెన్స్. ఐ బిలీవ్ విత్ ఆల్ మై హార్ట్ నేను చెప్పేది ఏంటంటే, సంబడి ఆస్క్ మీ క్వశ్చన్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ సిన్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ ఎ లైఫ్, క్లీన్ లైఫ్ వితౌట్ సిన్? పాపం లేకుండా పరిశుద్ధంగా ఈ జీవితంలో బతికేది సాధ్యమా అని ఒకరు అడిగారు అనమాట. ఒకటి ఒక ఆయన అన్నాడు, లేదు, మరణాంతరం వరకు మనం చచ్చిపోయినాకనే పర్ఫెక్ట్ విక్టరీ వస్తుంది అన్నాడు ఒక ఆయన. అప్పుడు నేను అన్నా, ఇఫ్ దట్ ఈస్ ట్రూ, ఓన్లీ త్రూ డెత్ యు ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ సిన్, దెన్ డెత్ ఈజ్ యువర్ సేవియర్, నాట్ జీసస్. మరణము ద్వారానే పాపం నుంచి విడుదల అంటే, మరణము నా రక్షకుడు కానీ యేసు నా రక్షకుడు కాదు. మరణము నా రక్షకుడు కాదు, యేసు నా రక్షకుడు. డెఫినెట్లీ ప్రభువుగా ఇప్పుడు ఈ గత 30 years ప్రభువులో నిలబడ్డానంటే, ఐ హ్యావ్ సీన్ తప్పులు చేశాను, కానీ ప్రభు దాని మీద విజయం ఇచ్చాడు, నాకు సాధించాను, నడుస్తున్నాను, పెరుగుతున్నాను, ప్రభు పెరుగుతున్నాను. గతంలో ఎందుకు, గత నెలకు ఈ నెలకు నేను వేరే, గత నెలకు ఈ నెలకు పెరిగాను ప్రభులో, ఇంకా పెరిగాను, ఈ నెలకు వచ్చేలా ఇంకా ప్రభులో పెరుగుతాను. బట్ ఐ ఫీల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నా లైఫ్లో నేను నేర్చుకునేది, ఒక పాపాన్ని మళ్ళా మళ్ళీ చేస్తున్నాను, తనకలాడుతున్నానంటే దానికి నేను, ఐ ఆల్వేస్ డిడ్ వన్ థింగ్ ఇస్ ఐ ఫౌండ్ ఎ ఫ్రెండ్, ఒక స్నేహితుడు, ఆత్మీయ స్నేహితుల్ని కనుగొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను కూడా, దిస్ ఈజ్ మై స్ట్రగుల్, ప్లీజ్ హెల్ప్ మీ, ఐ వాంట్ టు బి అకౌంటబుల్, ఐ వాంట్ టు హెల్ప్ మీ, అండ్ డెఫినెట్లీ ఐ రిసీవ్డ్ హెల్ప్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ టు మానిటర్ మై లైఫ్ టు అకౌంటబుల్, సో దట్ ఐ వోంట్ డూ దోస్ థింగ్స్ అగైన్. I believe accountability is a part that helps you to come out of it. Which means you want our people to go and tell somebody? To the leaders. Somebody, they should have some leader who can, because na malla 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 nen chestu na chaatha kaadam ledante evaru naaku chey pattukoni nilabette evaru kavalsu vastundi naaku. So evaro okka daggariki velli cheppukovali. Naaku snehithudu undali. Oka aatmiya snehithudu undali. Undali. Right. Brother cheppedi entante mana jeevithamlo konni konni tappulu maati maatiki chestunnappudu మనల్ని ఆత్మీయంగా ప్రేమించి మనతో పాటు ప్రార్థించేటటువంటి బాధ్యత కలిగిన ఒక ఆత్మీయ సహోదరుడు కానీ సహోదరి కానీ ఉన్నట్లయితే, ఆ వ్యక్తితో నేను ఈ విధంగా ఈ పాపంలో పడుతున్నాను, కాబట్టి నా కోసం ప్రార్థన చేయి, అలాగే ఎలా బయటపడాలో నాకు తెలియచేయి అని చెప్పి అడగడం తప్పేం కాదు. There are times I talk to Satish, I tell him, brother, idu undi ikkada like friends ante
సంబడు హూమ్ యు ట్రస్ట్, మనము నమ్మిన వాళ్ళం, హృదయం తెలిసి నేను మీ ముందు వేరేగా ఉండదక్కర్ల, నేనేంటో ఆ విధంగా మీ ముందు ఉంటాను. మీకు బయట ఒక పిక్చర్, ఒక పిక్చర్ కాదు, నాకు నిజంగా సహాయం కావాలి, నిజంగా నేను ఈ ఏరియాలో కష్టపడుతుంటే నాకు ఒక ఆత్మీయ స్నేహితుడు ఉండాలి, అతని దగ్గరికి వెళ్ళి నాకు ఈ విధంగా ఉంది. బైబిల్ రాయబడింది, కన్ఫెస్ యువర్ ఫాల్స్ టు వన్ అనదర్, ప్రే ఫర్ వన్ అనదర్ దట్ యు మే బి హీల్డ్. ఒకరు ఒక పాపాలు, ఒకరు తప్పులు, ఒకరి దగ్గర ఒప్పుకోండి, ప్రార్థన చేసుకోండి, స్వస్థత పడతారని బైబిల్లో రాయబడింది. అంటే ఎవరికో చెప్పేది కాదు, ఒక ఆత్మీయ స్నేహితుడు ఉండాలి మనకంటే కొద్దిగా ఆత్మీయ స్నేహితుడు, లేక అతను పాస్టర్ కావచ్చు, సంఘ నాయకుడు కావచ్చు, ఒక ఆత్మీయ స్నేహితుడు ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి. నాకు సమస్య ఉందని నువ్వు యథార్థంగా చెప్పుకోవాలి దగ్గరికి, అరే నా దగ్గర సమస్య ఉంది, నాకు ఇది ఉంది అంటే డెఫినెట్లీ యుల్ గెట్ హెల్ప్, నాకు సహాయం దొరికింది ఆ విధంగా. నేను ఐ హ్యావ్ ఫ్రెండ్ విత్ హూమ్ ఐ కెన్ టాక్, ఒక యథార్థంగా నేను ఇది నలుపు నలుపు అని చెప్పాలి, అంతే, నలుపుని అది తెలుపు కాదు కాదు, నలుపుని నలుపు అనొచ్చు, నలుపుని తెలుపు కాదు అనొచ్చు, నలుపుని తెలుపు కాదు అని చెప్పలే, నలుపు నలుపు అని చెప్పాలి. ఆ విధంగా ఎప్పుడైతే వినియోగం సిన్సియర్, ఐ బిలీవ్ గాడ్ విల్ యూజ్ యువన్ మెన్ ఆఫ్ గాడ్, పీపుల్ ఆఫ్ గాడ్, యువర్ స్పిరిచువల్ ఫ్రెండ్స్ టు కరెక్ట్ యూ. రైట్. సో బ్రదర్ యొక్క అనుభవంలో తను కంటే అనుభవం కలిగిన, ఆత్మీయత కలిగినటువంటి ఫ్రెండ్కి తన జీవితంలో ఉన్నటువంటి బలహీనతను తెలియచేసినప్పుడు తను దాని నుంచి డెలివరెన్స్ పొందుకున్నట్టుగా మనకు తెలియచేస్తున్నారు. మూడు ప్రశ్నలు మన పాంప్లెట్లో లింక్ అయి ఉన్నాయి. ఒకటి, పాపికి ఎన్నిసార్లు క్షమాపణ? రెండు, పాపం ఒప్పుకున్న శిక్ష తప్పదా? మూడు, పాప క్షమాపణ పొందిన వ్యక్తిలో కనిపించే లక్షణాలు ఏమిటి? ఈ రెండు మూడు కూడా పాపానికి సంబంధించినవే. త్వర త్వరగా జవాబులు తెలుసుకుందాం. ఒకటి, పాపికి ఎన్నిసార్లు క్షమాపణ? ఓన్లీ వన్ టైం, ఒకే ఒక్కసారి పాపి క్షమించబడతాడు, వన్స్ ఫర్ ఆల్. అప్పటి వరకు తాను చేసిన తప్పులన్నీ కూడా పూర్తిగా క్షమించబడతాయి, పూర్తిగా దేవుడు మర్చిపోతాడు, పూర్తిగా కడిగేస్తాడు, అతన్ని నూతనపరుస్తాడు. అలా నూతనపరిచిన తరువాత మనము దేవుని బిడ్డలుగా అంగీకరించబడ్డాం. దయచేసి గమనించండి, మనము నీతిమంతులం కాదు కానీ నీతిమంతులుగా తీర్చబడ్డాం, మనం పవిత్రులము కాదు కానీ పవిత్రులుగా పిలువబడ్డాం. సో పవిత్రులుగా మనం పిలువబడ్డాం, పవిత్రులుగా మనము ఎంచబడ్డాం, నీతిమంతులుగా మనము పిలువబడుతున్నాం కదా. అలా నీతిమంతులుగా పిలువబడుతున్న మనము, నీతిమంతులుగా చేయబడిన మనము పాపము తెలిసి చేస్తే ఏమవుతుంది? ఒకవేళ నువ్వు చేసిన పాపం మరలా చేస్తూ, మరలా క్షమాపణ కోరుతూ, మరలా చేస్తూ, మరలా క్షమాపణ కోరుతూ, దీంట్లో ఒక సత్యాన్ని గ్రహించాలి. ఏమిటంటే, ఈ క్షమాపణ కోరే విషయాల్లో రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు చేసిన పాపము నిమిత్తము బాధపడ్డావు, అలా చేయకుండా ఉంటే బాగుండేది. అది సాధారణంగా చేసిన పాపాన్ని బట్టి బాధపడే తత్వము. ఈ తత్వము సౌల్లో కూడా మనం చూస్తాం. దావీదును చూసి సౌలు అంటాడు, నా కుమారుడా, నాయనా, నేను చేసింది తప్పు అంటాడు. ఫరో కూడా అంటాడు మోషేతో, నేను చేసిన తప్పే అంటాడు. దయచేసి గమనించండి, నేను చేసింది తప్పు అని చెప్పి ఒప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. నేను చేసింది తప్పు అని చెప్పి ఒప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. బైబిల్లో ఏముందంటే, అతిక్రమములు దాచిపెట్టు వాడు వర్ధిల్లడు, కానీ దాచిపెట్టినట్లయితే ఏదో ఒకరోజు బయటపడుద్ది. అలా బయటపడినప్పుడు ఒప్పుకోవాల్సిందే. బయటపడినప్పుడు ఒప్పుకోవడమో, బయట పడకపోతే ఒప్పుకోవడమో కాదు. అతిక్రమములు దాచిపెట్టు వాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని డాష్ కనికరం పొందును. చెప్పండి, ఇప్పుడు ఏంటో చెప్పండి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఒక బ్రాందీ బాటిల్ తీసుకొచ్చి, ప్రభువా మళ్ళీ తాగొచ్చాను ప్రభువా, ఏ బాటిల్ పట్టుకొచ్చి, బ్రాందీ బాటిల్ చేతిలో పెట్టుకుని, ప్రభువా నేను తాగొచ్చాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, దేవుడు చూసి చెప్పండి ఏం చేస్తాడు. దేవుడు సంగతి ఎందుకులేండి, మీ అబ్బాయిని ఏం చేస్తారు చెప్పండి. నిన్ను వచ్చి నన్ను డాడీ నేను తాగాను డాడీ, నేను పొరపాటు చేశాను డాడీ, నన్ను క్షమించు డాడీ, నువ్వు నిజంగా పశ్చాత్తాప కోరుతున్నావు ఏమని చెప్పేసి, సర్లేరా ఇంకెప్పుడు తాగకరా అంటాడు. ఏమంటాడు తండ్రి చెప్పండి, సరేలేరా ఇంకెప్పుడు తాగకురా. క్షమించే తండ్రి హృదయంలో ఉన్న కోరిక ఏమిటంటే, ఇప్పుడు నేను క్షమిస్తున్నాను కానీ నాకు ఒక కోరిక ఉంది, అదేమిటంటే మరలా ఈ తప్పు చేయొద్దు. ప్రియ సహోదరులు, ప్రియ చెల్లెళ్ళు, నువ్వు తప్పు చేసి దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి దేవుడు నిన్ను క్షమిస్తాడు, కానీ
ఎక్కడ సౌండ్ వస్తుంది సంవేర్ అప్పుడు ఆ తండ్రి క్షమించడానికి ఇష్టపడతాడు కానీ ఇష్టపడుతూ తనకున్న అభిలాష ఏమిటో తెలియచేస్తాడు. ఏమిటి ఆ అభిలాష? ఇంకెప్పుడు చేయకరా, నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నన్ను క్షమించాయా అని అంటే మన ప్రభు చాలా మంచివాడు, క్షమిస్తాడు. క్షమించినప్పుడు ఆయన హృదయం వాంచి కూడా బయట పెడతాడు. ఏంటంటే ఇంకెప్పుడు చేయొద్దురా. బైబిల్ ఒక మాట ఉంది, నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు. నువ్వు నిజంగా క్రీస్తును ఇన్నిసార్లు నేను తప్పు చేసినాను క్షమిస్తున్నాడే, అలాంటి ప్రేమ కలిగిన తండ్రిని ఎందుకు బాధ పెట్టాలి అనే భావం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఏం చేస్తావు? క్షమాపణ కోరి దాన్ని విడిచిపెట్టేస్తావు. విడిచిపెట్టకపోతే నష్టపోతావు. విడిచిపెట్టకపోతే కనికరాన్ని పొందుకోలేకపోతావు. ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరుడు సహోదరి, నిజమైన పశ్చాత్తాపము డూప్లికేట్ పశ్చాత్తాపము. ఇప్పుడు చాలా డూప్స్ ఉంటాయి కదండి, నిజమైన సెల్ ఫోను డూప్లికేట్ సెల్ ఫోన్ లేవా? నిజమైన మంచి కంపెనీ ఒరిజినల్ కంపెనీ ఒరిజినల్ ఫోను డూప్లికేట్ ఫోను, ఒరిజినల్ ల్యాప్టాప్ డూప్లికేట్ ల్యాప్టాప్, ఒరిజినల్ వాచ్ డూప్లికేట్ వాచ్, ఒరిజినల్ కెమెరా డూప్లికేట్ కెమెరా, ఒరిజినల్ టీవీ డూప్లికేట్ టీవీ, టీవీ ఒరిజినల్ క్రిస్టియన్ను డూప్లికేట్ క్రిస్టియన్ను, ఒరిజినల్ పశ్చాత్తాపం. డూప్లికేట్ క్రిస్టియన్స్ ఏం చేస్తారండి? డూప్లికేట్ పశ్చాత్తాపం అవునా? డిఫరెన్స్ ఏమిటి అడుగుతున్నా. మనం నిజంగా పశ్చాత్తాపడుతున్నామా డూప్లికేట్ పశ్చాత్తాపమా? దేవుని సన్నిధికి వచ్చి నువ్వు నిజంగా పశ్చాత్తాపడినట్లయితే దేని కొరకైతే నువ్వు పశ్చాత్తాపడుతున్నావో దాని జోలికి మరలా నువ్వు వెళ్ళవు. అది నిజమైన పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం డూప్లికేట్ అనుకోండి, నువ్వు మరలా వెళ్ళి ఆ తప్పు చేస్తావు. ఇప్పుడు నా ప్రశ్న, నీ పశ్చాత్తాపం నిజమైందా డూప్లికేటా? చెప్పండి. నిజమైన పశ్చాత్తాపం అయితే మళ్ళీ చేయు, అది నిజమైన పశ్చాత్తాపం కాకపోతే మళ్ళీ చేస్తావు. ఇప్పుడు అది నిజమైన పశ్చాత్తాపం కాకపోతే డెఫినెట్గా శిక్ష నీకు ఉంటుంది. ఇప్పుడు మీ అబ్బాయి తప్పు చేసి వచ్చి వాడు ఉంటేనే, ఒరే లోపలికి వెళ్తారా, మా నాన్న చెప్తారా, సారీ అంటారా, చూడు మా నాన్నను క్షమిస్తాడరా అని చెప్పి నువ్వు మీ ఫ్రెండ్తో మాట్లాడావు, లోపలికి వచ్చి నాన్న తప్పు చేశాను నాన్న నన్ను క్షమించు నాన్న అని అంటున్నావు, కెమెరాలో మొత్తం చూశాడు మీ నాన్న, బయట ఏం మాట్లాడుతున్నావా, అప్పుడు ఏం చేస్తాడు చెప్పు? రే రే గాడిద, నువ్వు నీ పశ్చాత్తాపం డూప్లికేట్ పశ్చాత్తాపం రా, నీకు నిజమైన పశ్చాత్తాపం లేదు, తన్నేస్తా పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే. అంటే డూప్లికేట్ పశ్చాత్తాపానికి శిక్ష తప్పదు. మనలో చాలామంది డూప్లికేట్ పశ్చాత్తాపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు అట్టి స్థితిలోంచి నువ్వు బయటపడాలి. నిజంగా నువ్వు పశ్చాత్తాపడినట్లయితే జరిగేది ఏమిటి? నిజంగా నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, నిజంగా నువ్వు తప్పును ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు కనిపించే లక్షణం ఏమిటి? నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి నీ పాప భారాన్ని తీసుకొచ్చి ఆయన సన్నిధిలో క్షమాపణ కోరినప్పుడు ఏం జరుగుతుంది? ఆఫ్ కోర్స్ మీరు ఎప్పుడు వచ్చారు? ఇక్కడే ఉన్నా. సో నిజంగా పశ్చాత్తాపడినప్పుడు ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను క్షమించబడ్డానా లేదా? ఎస్, నేను పశ్చాత్తాపడ్డాను. ఇప్పుడు నా పశ్చాత్తాపం డూప్లికేటా నిజమా, క్షమించబడ్డానా లేదా అని తెలుసుకోవాలంటే ఒక సింపుల్ ఇల్లస్ట్రేషన్ చూపిస్తాను, ఆ తర్వాత బ్రదర్ మనతో మాట్లాడతారు. ఒక బ్రదర్ రావాలి, రెండు చేతులతో పట్టుకో, 100 కేజీలు అనుకో. ఇప్పుడు ఈ సహోదరుడు దేవుని బిడ్డే, ఆత్మీయుడే, కానీ ఏదో తప్పు చేశాడు, చేయకూడదు అనుకుంటూనే తప్పు చేశాడు. పాపము ఎప్పుడూ కూడా బహు బరువైంది, అందుకే బైబిల్లో ఉంది, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా దగ్గర రండి. పాపము ఎవడు చేసినా సరే వాడికి భారం పెరిగిపోతుంది. ఆ భారం పెరిగిపోయినప్పుడు నువ్వేం చేస్తావు? దేవుని దగ్గరికి వస్తావు. ఇలా వచ్చి యాస్టీస్గా మోకరించు, అలాగే మోకరించు. ఇప్పుడు మోకరించాడు, మోకరించి ఇంకేం పర్వాలేదు, రైట్?
మోకరించి ఇప్పుడు ఒరిజినల్లా డూప్లికేటా చూద్దాం. ఇప్పుడు తను దేవుని సన్నిధిలో ప్రభువా నేను చేసింది తప్పు, ఆ తప్పు వల్ల నాకు నెమ్మది పోయింది, సమాధానం పోయింది, నీతో ఉన్నటువంటి ఆ సహవాసం కూడా బ్రేక్ అయింది, నీకు నాకు మధ్య ఉన్న అద్భుతమైన ఫెలోషిప్ కాస్త కట్ అయిపోయింది, ఎందుకంటే నాకు నీకు మధ్య నేను చేసిన పాపం అడ్డుగా వచ్చేసింది, దానివల్ల నా మనసంతా కూడా వికలమైపోయింది, నా జీవితం నా హృదయం అంతా భారంతో నిండిపోయింది, బరువుగా తయారైంది. ప్రభువా ఈ అశాంతి నేను భరించలేను, నువ్వు లేనటువంటి ఆ సమయాన్ని నేను భరించలేను, ఈ దూరాన్ని నేను భరించలేను, ఈ భారాన్ని నేను భరించలేను, ప్రభువా నన్ను క్షమించు అన్ను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను క్షమించాడా లేదా తెలియాలంటే వెరీ సింపుల్, మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు క్షమిస్తే ఇది జరుగుతుంది. ఇప్పుడు బరువు ఎలా ఉంది? బాగుందా? బాగుందండి. కాసేపు ఇంకా ఒక గంట సేపు ఇలాగే మోస్తావా, వెంటనే తప్పించుకోవాలనుకుంటున్నావా, తగ్గించుకోవాలనుకుంటున్నావా? తగ్గించుకోవాలనుకుంటున్నాడు. బరువు మోయలేకపోతున్నాడు. ఈ మాత్రం దానికి ఇలా వంగిపోతున్నామేందా నువ్వు? రైట్. ఇప్పుడు బరువు మోయలేక అల్లాడిపోతూ ఓ చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా నాకున్న భారాన్ని తీసివేతండి. సో భారంతో దేవుని సన్నిధికి వచ్చాడు, తన పాపాన్ని దేవునితో చెప్పుకున్నాడు. అది నిజమైన పశ్చాత్తాపం అయితే, వినండి, నిజమైన పశ్చాత్తాపం అయితే దేవుడు తట్టుకోలేడు, నిజంగా పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి ఆ దేవుడు వస్తాడు, భారాన్ని తీసేస్తాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందంట. ఇప్పుడు తనకేమైంది? తన మీద ఉన్న ఆ భారము తొలగిపోయింది, తను ఫ్రీ అయిపోయాడు. నిజంగా నువ్వు పశ్చాత్తాపడినప్పుడు దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్, నీ మీద ఉన్న భారము ప్రభువు తీసేస్తాడు. నీ పశ్చాత్తాపము డూప్లికేట్ అనుకోండి, ఈ భారము నీ నుంచి వేరు కాదు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు దేవుని సన్నిధిలో నుంచి భారము తొలగించబడి వెళ్తున్నామా, అదే భారంతో వెళ్తున్నామా? నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే భారం తొలగించబడుతుంది, నీకు సమాధానం దొరుకుతుంది, ప్రశాంతత వస్తుంది, దేవునితో మరలా నీకు లైన్ క్లియర్ అవుతుంది, చక్కగా ఆయనతో నువ్వు మాట్లాడుకోగలుగుతావు, ఆయన నీతో మాట్లాడగలుగుతాడు. ఇది అద్భుతమైన అనుభవం. సో వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ పర్సన్ ఈస్ ఫర్గివెన్? అతను మరలా సంతోషాన్ని పొందుకుంటాడు, మరలా దేవునితో సహవాసాన్ని పొందుకుంటాడు, మరలా దేవుని బిడ్డగా జీవించడానికి పరుగులు తీస్తాడు. కానీ ఒకవేళ నన్ను దేవుడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పి నువ్వు మాటి మాటికి తప్పు చేస్తే ఏం జరుగుతుంది? దయచేసి వినండి. యేసుక్రీస్తు దగ్గరకు పాపంలో పట్టబడిన స్త్రీ తీసుకురాబడింది, ప్రభు క్షమించాడు, అమ్మా నేను నిన్ను శిక్షించను అని చెప్పి అన్నాడు. అని చెప్పి మౌనంగా వదిలిపెట్టలా ఒక మాట అన్నాడు, ఏమని? ఇక నువ్వు పాపము చేయొద్దు. నువ్వు క్షమించబడిన తర్వాత దేవుడు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, లేదా తాను కలిగి ఉన్న అభిలాష ఏమిటంటే, తను వ్యక్తపరిచే తన కోరిక ఏమిటంటే, ఎన్నో నీచమైన కార్యాలు చేసి వచ్చావు, నేను క్షమిస్తున్నాను, ఇక నువ్వు పాపము చేయొద్దు. కృపాకాలంలో ఉన్నాం కనుక, కృప కలిగిన దేవుడు గనుక ఎన్ని పాపాలు చేసినా సరే చెల్లిపోతుందంటే దేవుడు తాట ఒలుస్తాడు అనే విషయం మర్చిపోవద్దు. 38 సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తి దగ్గరకు యేసయ్య వచ్చి అతన్ని బాగు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటూ ఏమన్నాడు తెలుసుగా మీకు? నీ పరుపు ఎత్తుకొని వెళ్ళు అన్నాడు. ఎందుకని పరుపు ఎత్తుకొని వెళ్ళమన్నాడంటే, అక్కడ 38 సంవత్సరాలుగా పడున్నాడంటే మంచి సర్కిల్ ఏర్పడి ఉంటుందిగా. ఏ సర్కిల్? ఫ్రెండ్ సర్కిల్, ఓల్డ్ ఫ్రెండ్ సర్కిల్, చిన్నప్పటి నుంచి ఉన్న సర్కిల్ ఏర్పడి ఉంటుందిగా. ఏమంటున్నాడు? నువ్వు నీ పరుపును ఎత్తుకొని వెళ్ళావు,
ఎందుకని ఇంకొకసారి మళ్ళీ ఇక్కడ కనిపించడానికి వీలు లేదు. ఒకసారి నిన్ను దేవుడు బాగు చేస్తే అలా బాగు చేయబడిన నీవు పాత స్థలాల్లో కనిపించడానికి వీలు లేదు. పాత వ్యక్తులతో, పాత వ్యక్తులతో, చెడిపోయిన వారితో, నీ పాత సర్కిల్తో, విడిచిపెట్టినటువంటి స్నేహాలతో, విడిచిపెట్టి వచ్చినటువంటి బంధాలతో, విడిచిపెట్టి వచ్చినటువంటి బంధకాలతో నీకు మరలా టచ్ ఉండడానికి వీలు లేదు. ఆ వ్యక్తి ఆ తరువాత మందిరంలో కనిపించాడు. అలా మందిరంలో కనిపించినప్పుడు యేసు ఆ వ్యక్తిని చూసి ఏమంటున్నాడు, నీకు మరింత కీడు సంభవించుకున్నట్లు పాపము చేయొద్దు. యోహాను సువార్త ఐదవ అధ్యాయంలో మనం చూస్తాం, 38 సంవత్సరాలుగా పడి ఉన్న వ్యక్తి ఏ విధంగా స్వస్థపరచబడ్డాడో 14వ వచనము. అటు తరువాత యేసు దేవాలయములో వారిని చూచి, బాగుపడిన వాడు ఎక్కడుండాలి? దేవాలయానికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. మంచిది, బాగుపడినటువంటి ఈ వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు. చాలా సంతోషం. కానీ దేవుని మందిరానికి వస్తే సరిపోదు, వాక్యం వినడానికి వస్తే సరిపోదు. ఏమంటున్నాడు దేవుడు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయొద్దు. సహోదరుడా, సహోదరి, నువ్వు రక్షించబడిన తరువాత మరలా నేను తెగించి పాపం చేస్తాను అంటే దేవుడు డెఫినెట్గా నిన్ను శిక్షిస్తాడు. శిక్షించకుండా వదిలిపెట్టడు అనే సత్యము మర్చిపోవద్దు. మనలో చాలామంది ఈ మధ్య ఒక సహోదరుడు అంటున్నాడు, ఏమయ్యా నువ్వు క్రైస్తవుడు కదా, క్రైస్తవుడు అయి ఉండి ఎందుకు తాగుతున్నావు? మా దేవుడు చాలా మంచోడు అండి, ఎంత తాగినా క్షమించేస్తాడు. ఊరి దుర్మార్గుడా, నువ్వు మామూలుడు కాదు, నా దేవుడు మాత్రం అటువంటి వాడు కానే కాదు. నా దేవుడు ప్రేమ గలవాడు, నా దేవుడు దీర్ఘశాంతం గలవాడు, నా దేవుడు మంచివాడు. ఆయనకు మరోవైపు కూడా ఉంది, ఏమిటి? నా దేవుడు శాసనకర్త, నా దేవుడు న్యాయాధిపతి, నా దేవుడు న్యాయాన్ని కాపాడేవాడు. తప్పు చేస్తే కళ్ళు ఎర్ర చేస్తాడు. ఒకనొక సమయంలో ఒక అబ్బాయి అమ్మాయిలు కూడా పడ్డాడు. ఆ ప్రాంతంలో అమ్మాయిలు కూడా అబ్బాయిలు పడుతున్నారని చెప్పి, పోకిరి చేష్టలు చేస్తున్నారని చెప్పి ఈ పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్లో వెళ్ళి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుర్రవాడు అమ్మాయిలు కూడా పడి పాటలు పాడుతున్నాడు, పోకిరి పాటలు పాడుతున్నాడు. ఆ పోలీసు ఆయన నెమ్మదిగా ఈ కుర్రవాడిని ఫాలో అవుతూ, బాబు ఎందుకయ్యా అమ్మాయిల జోలికి వెళ్తావు, తప్పు కదా అని అంటే, ఆ కుర్రవాడు ఈయనెవడో తెలియక అని చెప్పి ముందుకెళ్ళాడు. మళ్ళీ పోకిరి పాటలు పాడుతున్నాడు. మళ్ళీ ఈ పోలీస్ ఆఫీసరు వెనకాల వెళ్ళి, అయ్యా నీ కూడా చెల్లెళ్ళు తమ్ముళ్ళు, నీ కూడా చెల్లెళ్ళు ఉండుంటారు కదా, దయచేసిన మాట వినయ్యా, వాళ్ళ జోలికి వెళ్ళమాకయ్యా, వాళ్ళని ఏడిపించు మాకయ్యా అని అంటుంటే, సాధారణంగా ఈ రోజుల్లో ఈ మాట వాడుతున్నాం. ఈ రోజుల్లో ఏమని అబ్బాయిలు అమ్మాయిలను ఏడిపిస్తూ ఉంటే ఏమంటాం, ఏమయ్యా నీకు చెల్లెళ్ళు లేరా, నీకు అక్కలు లేరా, నీకు చెల్లెళ్ళు లేరా అని అంటూ ఉంటాం. లేదా చెల్లెళ్ళు మీరు కూడా సాధారణంగా ఎవరైనా కూడా పడతా ఉంటే, మీకు నీకు చెల్లెళ్ళు లేరా, నీకు అక్కలు లేరా అనేటటువంటి సాధారణంగా అంటూ ఉంటాం. కానీ మీకు ఒక శుభ సిస్టర్స్, మీకు ఒక శుభవార్త చెప్తున్నా, రోజులు మారుతున్నాయి. రోజులు మారుతున్నాయి. 2013 ఈ సంవత్సరం కదా, నేను అనుకుంటాను 2023 ఆ టైం వచ్చేసరికి అబ్బాయిలు కూడా అమ్మాయిలు పడి ఏడిపిస్తూ ఉంటే అబ్బాయిలు అమ్మాయిలను చూసి, మీకు తమ్ముళ్ళు లేరా, మీకు అన్నం లేరా అనే రోజు ఏమంటారు వస్తుందా? బైబిల్లో చక్కగా వ్రాయబడి ఉంది, ఆత్మీయ సహోదరి సహోదరుడా, పోకిరి చేష్టలు దేవునికి వ్యతిరేకం. మన కల్వరి టెంపుల్లో ఏ అబ్బాయి కూడా అమ్మాయిని టీస్ చేయడం కానీ, ఏ అబ్బాయి కూడా అమ్మాయిలు కూడా పడ్డం కానీ,
మళ్ళీ మీరు అంటారు ఊరుక నా ఆ రోజులు ఎప్పుడు పోయి అన్న నన్ను చంపేస్తున్నారన్న, అవునమ్మా ఉన్నారు అటువంటి వాళ్ళు. నో, ఒక అబ్బాయి అమ్మాయి కూడా పడ్డం కానీ, అమ్మాయి అబ్బాయి కూడా పడ్డం కానీ, టీజ్ చేయడం కానీ, శిల్పిగా ఎస్ఎంఎస్లు పంపించడం కానీ, అనవసరమైనటువంటి కనుసైగలు చేయటం కానీ, పిచ్చి పిచ్చి పోకిరి మాటలు మాట్లాడడం కానీ, సరసోక్తులు కానీ, ఇవి ఏవి కూడా నీ నోట్లోంచి రావడానికి వీల్లేదు. మన కలవరి టెంపుల్లో ఉన్న తమ్ముళ్ళు రేపటి దినాన చెల్లెళ్ళు చెప్పగలగాలి ఏమని, మా కలవరి టెంపుల్లో ఉన్నటువంటి బ్రదర్స్ లాగా దేశంలో అందరూ ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పగలగాలి. రోడ్డు మీద మీరు వస్తున్నప్పుడు, మందిరానికి మీరు వస్తున్నప్పుడు మీ చూపులు ఎప్పుడూ కూడా అమ్మాయిల వైపు ఉండడానికి వీలు లేదు. మీరు కుదురుగా లోపలికి రావాలి. మీ పని కేవలం దేవుని సన్నిధికి రావడం, దేవుని ఆరాధించడం అంతేగాని కళ్ళెత్తి అమ్మాయి వైపు చూడడానికి వీలు లేదు. నా జీవితంలో నేను నేర్చుకున్నా, వాక్యం చెప్పేటప్పుడైనా కానీ, లేదు విజిటింగ్ అవర్స్లో ఒకవేళ సిస్టర్స్ ఎవరైనా వచ్చి ప్రార్థనా సహాయం కోరుతున్నప్పుడు, నేను వెంటనే తలదించుకొని అమ్మ చెప్పండి అని చెప్పి తలదించుకొని వినే ప్రయత్నం చేస్తాను, కానీ వాళ్ళని చూసే ప్రయత్నము చేయను. కారణం ఏమిటి? అది గౌరవము, అది మర్యాద. మన కల్వరి టెంపుల్లో ప్రతి ఒక్కరూ కూడా అమ్మాయిల వైపు పదే పదే చూడడం, మెడెక్కడుంటే ఇంతకుముందు తీసుకెళ్ళి మరీ చూడడం నా, ప్రత్యేకంగా కల్వరి టెంపుల్లో ఉన్న బ్రదర్స్ అలాగే సిస్టర్స్, మనం పోకిరి చేష్టలు చేయడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. మనలో ఏ ఒక్కరూ కూడా ఇటువంటి జీవితానికి తావు ఇవ్వద్దని, అది ఒకవేళ చేస్తే ఏదో ఒక రోజు మిమ్మల్ని చుట్టుకుంటుందనే విషయం మర్చిపోవద్దు. మనలో ఉన్నారు కొంతమంది పోకిరి చేష్టలు చేసేవాళ్ళు, అమ్మాయిలు కూడా పడేవాళ్ళు, బస్టాండ్లో అమ్మాయిలు నడిపించేవాళ్ళు, ఆఫీసుల్లో అమ్మాయిలు నడిపించేవాళ్ళు. వెళ్తూ వెళ్తూ ఒక మాట అంటారు, వస్తూ వస్తూ ఒక మాట అంటారు. నోరు కుదురుగా ఉండదు, చూపులు కుదురుగా ఉండవు, చెయ్యి కూడా కుదురుగా ఉండదు. ఉన్నారా మన మధ్య ఎవరైనా వెళ్తూ వెళ్తూ ఒక అమ్మాయిని టచ్ చేసి వెళ్ళేవాళ్ళు, వెళ్తూ వెళ్తూ ఒక అమ్మాయి మీద కామెంట్ చేసి వెళ్ళేవాళ్ళు, వస్తూ వస్తూ లేదంటే కళ్ళతో సైగలు చేసేవాళ్ళు? ఉన్నారా ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళు, సిస్టర్స్ కావచ్చు బ్రదర్స్ కావచ్చు, ఉన్నారా? క్షేమం కాదు, ప్రోకరి చేష్టలు క్షేమం కాదు. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటాను, చూద్దానండి, ఆ మాట చదువుదాం. మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము, క్రీస్తు యేసు మనస్సును ఆయుధముగా ధరించుకునుడి, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము, ఇక మీదట మిగిలిన కాలము, ఇక మీదట మిగిలిన కాలము, గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, మిగిలిన కాలము చెప్పండి, ఇక మీదట మనుజాషలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమియూ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుచుటకు గతించిన కాలమే చాలును. ఎంత అద్భుతంగా ఉందండి. మనము వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ పోకిరి చేష్టలు నా, పోకిరి చేష్టలకు తావివ్వద్దు. అమ్మాయిలు అబ్బాయిలను టీచ్ చేయమాకండి, అబ్బాయిలు అమ్మాయిలను టీచ్ చేయమాకండి. ఆ అబ్బాయి నన్ను చూస్తున్నాడా లేదా, ఆ అమ్మాయి నన్ను చూస్తుందా లేదా, వద్దు. నీ కళ్ళు పవిత్రంగా ఉండకపోతే నీ ఒళ్ళు పవిత్రంగా ఉండదు అనే సత్యము మర్చిపోవద్దు. పోకిరి చేష్టలు చాలు, ఇంతకు ముందు చేసింది చాలు, మిగిలిన కాలము, ఇక మీదట ఉన్న కాలాన్ని ప్రభువుకి అంకితం చేయాలి. వాస్తవంగా జరిగిన సంఘటన, ఆ అబ్బాయికి అమ్మాయిలంటే పిచ్చి, కాలేజీకి సరిగా వెళ్ళడు, వచ్చిపోయి అమ్మాయిలను టీస్ చేయటమే పని, ఏడిపించటమే పని,
వాళ్ళు కూడా పడ్డమే పని, పనికి మాలిన పాటలు పాడమే పని. అది అతనికి ఒక వ్యసనము, అది అతనికి అలవాటు. అదే పని చేస్తూ ఉండేవాడు, అమ్మాయిని ఏడిపిస్తూ ఉండేవాడు, ఏడిపిస్తూ ఉండేవాడు, ఏడిపిస్తూ ఉండేవాడు. అలా ఏడిపిస్తూ ఏడిపిస్తున్న సమయంలో నలుగురు అమ్మాయిలు వెళ్తున్నారు. అలా అమ్మాయిలు వెళ్తున్నప్పుడు వీడు ఏడిపించుకుంటూ ఏడిపించుకుంటూ ఉండేటటువంటి మనిషి కనుక అప్పటికి చాలామంది ఏడిపించాడు. అలా ఏడిపిస్తూ నలుగురు అమ్మాయిలు వెళ్తూ ఉంటే వెనకాల నుంచి వెళ్ళి భుజం మీద చేయి వేసి వస్తావా రాత్రికి అని చెప్పి అన్నాడు. ఆ అమ్మాయి గబుక్కును వెనక్కి తిరిగి చూసింది. అలా అన్నమాట అన్నమాట ఎవరో కాదు, తన సొంత అన్నయ్యే. తాను వెళ్ళి చేయి వేసి వస్తావా అని అడిగింది తన చెల్లిని. వాడి యొక్క పైచ్యము, వానికి ఉన్నటువంటి కామ కోరికలు ఆఖరికి ఎవరి మీద చేయి వేసే విధంగా చేసిందో తెలుసా? వాడికున్న పోకిరి చేష్టలు ఎంతగా వాడిని ఈడ్చి వేసినాయో తెలుసా? ఆ కళ్ళు పొరలు కమ్మేసరికి వాడు ఆ పొరల్లో ఉండి వెళ్ళి వెళ్ళి ఒక అమ్మాయి మీద చేయి వేశాడు. ఆ అమ్మాయి ఎవరో అనుకున్నాడు, చేయి వేసి వస్తావా అనేసరికి ఈ స్వరం ఏమిటి మాకు తెలిసిన స్వరం అని చెప్పి కబుక్కుని తిరిగి చూస్తే తన సొంత అన్నే. వస్తావా అనేసరికి ఆ అమ్మాయి పరుగు పరుగున వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తుందో అని చెప్పి వెళ్ళి అడిగే ధైర్యం చేయలేకపోయాడు. పరుగు పరుగున వెళ్ళిపోతుంటే ఆపలేకపోయాడు. అప్పటికే తలకాయ బాదుకుంటున్నాడు. ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళిపోయాడు. సాయంత్రం అయ్యేసరికి అతను ఫోన్ మోగుతూ ఉంది ఇంటి దగ్గర నుంచి. అర్థమైపోయింది విషయం ఏమిటంటే, మా ఇంట్లో కూడా తెలిసిపోయింది ఈ విషయం, చెల్లి భుజం మీదే చేయి వేసి వస్తావా అనే విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? స్నేహితులు వచ్చి గబగబా వచ్చి అరుస్తున్నారు. ఒరే పాపిస్తోడా, ఎంత పని చేసావురా, ఏమైందిరా? నువ్వు అన్న మాట విన్న నీ చెల్లి తలకాయ ఎత్తుకోలేక వెళ్ళి రైలు కింద పడిపోయిందిరా, చచ్చిపోయిందిరా. వాడి పోకిరి చేష్టలు తన చెల్లినే పొట్టన పెట్టుకున్నాయి. బ్రతకగలడా మనిషిగా? జీవించగలడా మనిషిగా? తల ఎత్తుకోగలడా జీవించినంత కాలము? అతడి పోకిరి చేష్టలు జీవితాంతం తల ఎత్తుకోకుండా చేసేసినాయి. తనలో ఉన్నటువంటి కామ కోరికలు తన చెల్లినే పొట్టన పెట్టేసుకున్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో ఇటువంటి ఘోరము ఏదో ఒకరోజు జరగక మునిపే నిన్ను నువ్వు సరిచేసుకోవాల్సిందిగా, ఆ పాపపు పొడల నుంచి బయటపడాల్సిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ ఇప్పటికే నువ్వు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి శుద్ధి చేయబడి క్షమాపణ పొందుకొని మరలా విడిచిపెట్టిన వాటి జోలికి వెళ్తున్నట్లయితే, కక్కిన వాటినే మరలా తినే కుక్కలా ప్రవర్తిస్తున్నట్లయితే ఏం జరుగుతుంది? ఆ పోలీస్ ఆఫీసర్ వెనకాల వస్తున్నాడు. అయ్యా నా మాట విన, అమ్మాయిల జోలికి వెళ్ళొద్దయ్యా, నా మాట వినయ్యా పోవా. ఆ పోలీస్ ఆఫీసరు కూడా వస్తున్నాడు. ఈ కుర్రవాడు ఇంకా పోకిరి చేష్టలు తీవ్రం చేశాడు, అమ్మాయిలను ఇంకా ఏడిపిస్తున్నాడు. మరలా వచ్చి అంటున్నాడు ఆ పోలీస్ ఆఫీసరు, అయ్యా నా మాట వినయ్యా, అమ్మాయిల జోలికి వెళ్ళి మాకయ్యా, వాడు స్కూల్ కాలేజీకి వెళ్తున్నారు, వెళ్ళినవయ్యా, నువ్వు నీ కాలేజీకి వెళ్ళయ్యా అని అంటే, ఏ వినపట్లా నీ చెప్తుంటే, నీ పని నువ్వు చూసుకో బా. ఆ పోలీస్ ఆఫీసర్ చూస్తున్నాడు, ఏమీ చేయడలే అని చెప్పి వెళ్ళి అప్పుడు దాకా టీస్ చేస్తున్న అప్పుడు దాకా పాటలు పాడుతున్న అబ్బాయి కాస్త ఒక అమ్మాయి భుజం మీద చేయి వేయిపోయాడు. అలా చేయి వేయిపోయాడో లేదో ఒక బలమైన చెయ్యి వచ్చి ఈ కుర్రవాడు చంప మీద పడేసరికి నేలన పడ్డాడు. అప్పటి వరకు బ్రతిమిలాడిన వ్యక్తే అప్పటి వరకు వద్దయ్యా నీకు తగదయ్యా ప్లీజ్ అయ్యా అన్న వ్యక్తే చంప చెళ్ళు మను కొట్టేసరికి మనిషి కింద పడ్డాడు. నా ప్రభు చాలా మంచివాడు, కనికరం గలవాడు, ప్రేమ గలవాడు. నువ్వు పాపం చేసే ప్రతిసారి నీతో అంటూ ఉంటాడు, వద్దయ్యా నీకు తగదయ్యా, నువ్వు నా కుమారుడు కదయ్యా, నువ్వు నా కుమార్తెవు కదయ్యా, ఎందుకయ్యా ఇంతగా దిగజారిపోతున్నావు, ఎందుకయ్యా ఇంత హీనంగా మాట్లాడుతున్నావు, ఎందుకయ్యా ఆ దృశ్యాలు చూస్తున్నావు, ఎందుకయ్యా అంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు, ఎందుకయ్యా అలా నీ శరీరాన్ని పాపం మలినం చేసుకుంటున్నావు, ఎందుకమ్మా అలా చేస్తున్నావు? దేవుడు ప్రేమతో చెప్తాడు. ఆయన ప్రేమను ఒకవేళ నువ్వు లోకోగా కట్టినట్లయితే, ఆయన ప్రేమను ఒకవేళ నువ్వు అడ్వాంటేజ్గా తీసుకున్నట్లయితే, దేవుడు ఒక్క దెబ్బ కొడతాడు, ఆ దెబ్బకు నువ్వు తట్టుకునే శక్తి నీకు ఉందా అని అడుగుతున్నా. దేవుడే ఒకవేళ నిన్ను కొడితే ఆ దెబ్బ తట్టుకునే శక్తి నీకు ఉందా? ఎన్నిసార్లు గద్దించినను
లోబడనల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడు. ఎందుకని? దేవుడు కనికరించేవాడే, కృప చూపించేవాడే. ఆ కృపను, ఆ కనికరాన్ని నువ్వు ఒకవేళ ఆసరాగా తీసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తాను అంటే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, పాపాన్ని ఒప్పుకున్న శిక్ష తప్పదా? నీ పాపము నిజమైన నువ్వు నిజంగా క్షమాపణ కోరినట్లయితే సహజంగా ఆ పాపం జోలికి నువ్వు వెళ్ళనే వెళ్ళవు. నీ పాప ఒప్పుకోలు అనగా నీ పాప పశ్చాత్తాపము డూప్లికేట్ అయినట్లయితే దానికి మూల్యము నీవు చెల్లించక తప్పదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నువ్వు ఒకవేళ తెలిసి తెలిసి పాపము చేస్తూనే దేవుడు ఏమి చేయడేమో, చెయ్యడలే అని అనుకుంటున్నావేమో, అయితే ఈ మాట చదివి నేను నెక్స్ట్ సెషన్లోకి, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళాలి అని ఆశపడుతున్నాను. ఆ తర్వాత బ్రదర్ రాంబాబు వాంటెడ్ టు షేర్ సంథింగ్ కదా, సో ఐ వాంట్ టు లిసన్ టు. దయచేసి మీ బైబుల్ తెరవండి, యెహెజ్కేలు గ్రంథము. యెహెజ్కేలు గ్రంథము 22వ వచనము 8వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. పేజ్ నెంబర్ 704 705, 704 705. నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరుచుచున్నావు. కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు, పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు. నీలో, జాగ్రత్తగా వినండి, చదువుతున్న వచనాలు ఒకవేళ వింటున్న మీలో ఎవరికైనా సంబంధించినవేమో, ఎవరితోనైనా దేవుడు సూటిగా ఈ వచనాల ద్వారా, ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడేమో, జాగ్రత్తగా వినండి. నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. మనలో కొంతమంది జీవితంలో, కొంతమంది శరీరాల్లో వికారము పుట్టించే నీచమైన కార్యాలు మనలో కొంతమంది చేస్తున్నారు. మందిరానికి వస్తున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు, మారాను అంటున్నారు, కానీ వికారమైన చేష్టలు, అసహ్యాన్ని పుట్టించే చేష్టలు, దేవునికి కోపాన్ని పుట్టించేటటువంటి చర్యలో, క్రియలో చేసేవాళ్ళు ఇక్కడ లేరా? కూర్చొని ఈ మాటలు వింటున్న వారు ఇక్కడ లేరా? నీతోనే సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి? నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నాయి. తమ తండ్రి మాన ఛేదనము తీయువారు నీలో ఉన్నారు, అశుచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నాడు. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయ క్రియలు చేయును, మరి ఒకడు కామాత్రుడై తన కోడల్ని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెకు తమ సహోదరుని చెరుపుదురు, నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నీవు పుచ్చుకున్న అన్యాయపు లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను. చేసే ప్రతి పాపమును నేను చూస్తున్నాను. నువ్వు వేస్తున్న ప్రతి వేషాన్ని నేను చేస్తున్నాను. నీ మోసాన్ని నేను చూస్తున్నాను. నువ్వు వేసే ప్రతి వేషాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి మోసాన్ని దేవుడు చూస్తున్నాడు. నీలో జరుగుతున్న ప్రతి నీచమైన కామ వికార చేష్టను దేవుడు గమనిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు చేసే పనులు చూసి తట్టుకోలేక నా చేతులు చరుచుకుంటున్నాను, నా చేతులు చరుచుకుంటున్నాను. చరుస్తూ ఏమంటున్నాడు? నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకున్నటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండున. దేవుడే సవాలు విసురుతున్నాడు ఈరోజు తెలిసి తెలిసి పాపం చేసేవారితో. ఎవరైతే రక్షించబడి కూడా ఇంకా పాపంలోనే జీవించడానికి తెగిస్తున్నారో, ఎవరైతే దేవుడు క్షమిస్తాడు, క్షమించే దేవుడు ఉన్నాడు అని తెలిసి కూడా పాపమును విడిచిపెట్టకుండానే పాపంలో నిర్భయంగా జీవిస్తున్నారో, దేవుడు సూటిగా వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నిన్ను శిక్షించబోతున్నాను,
నేను నిన్ను శిక్షించబోవు కాలమున ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము నీకుందా? సహించే శక్తి నీకుందా? దేవుడే శిక్షిస్తే భరించే నాదుడు, భరించే వాడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడంటారా? ఈరోజు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు నా బ్రదర్, నీతోనే సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ సిస్టర్. దేవుడు నువ్వు చేస్తున్న పాపాలు చూసి 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 తన చేతులు చరుచుకుంటున్నాడు, తన కళ్ళు ఎర్ర చేస్తున్నాడు, తన ఎర్ర చేస్తూ నీకు ఒక అవకాశం మరలా ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు ఈ పాపమును ఒప్పుకోవాలని, నిజమైన పశ్చాత్తాపంతో దాన్ని చెప్పుకోవాలని, దాన్ని విడిచిపెట్టాలని ప్రభు మనస్ఫూర్తిగా కోరుతున్నాడు. ఆ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను శిక్షించబోతున్నా, నేను నిన్ను శిక్షించబోవు కాలమున తట్టుకునే శక్తి నీకుందా? భరించగలిగిన ధైర్యం నీకుందా? యెహోవా నాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నెరవేర్తున్నా. నేను మాట ఇచ్చా కదా, నెరవేర్చి తీరుతా. నీ సంగతి ఏమిటో నేను చూస్తా, నీ సంగతి ఏమిటో నేను చూస్తా. ఎవడు ఏమి చేయలేడు అనుకుంటున్నావు? ఎవడు చూడలేదు అనుకుంటున్నావు? ఎవడు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావు? నీ సంగతి ఏమిటో నేను చూస్తా. సహోదరుడా, సహోదరి, ఒకవేళ దేవుడే నీతో సూటిగా మాట్లాడుతున్నాడేమో, నువ్వు చేసిన కార్యాలు చూసి, నువ్వు వేసిన వేషాలు చూసి. అయితే ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటి? ప్రభువా, నువ్వే కళ్ళు ఎర్ర చేస్తే సదొమ గొమొర మాడి మసి అయిపోయింది కదా. నువ్వు కళ్ళు ఎర్ర చేస్తే గొప్ప గొప్ప రాజులే ఆయన రాజ్యాలు కోల్పోయారు కదా. నువ్వు కళ్ళు ఎర్ర చేస్తే నేను మాడి మసి అయిపోతానయ్యా, నాశనం అయిపోతానయ్యా, అడ్రస్ లేకుండా పోతానయ్యా. ఈరోజు నాతో సూటిగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను కూడా సూటిగానే నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి కనికరము పొందుకోవాలి అని ఆశిస్తున్నాను ప్రభువా అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? అటువంటి వారు, అలాగే మిగిలిన వారు దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. ఆ తరువాత మిగిలిన క్వశ్చన్స్లోకి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి, ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. పోకిరి చేష్టలు చాలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయా మన సెల్ ఫోన్లో? పనికి మాలిన సినిమా పాటలు ఉన్నాయా మన సెల్ ఫోన్లో, ల్యాప్టాప్లో? పనికి మాలిన దృశ్యాలతో కూడిన మూవీస్, అల్లరిని పుట్టించే, పాపాన్ని ప్రేరేపించే ఏమైనా నీలో ఉన్నాయా? అయితే ఈ సమయంలో ప్రభువును అడుగు, ప్రభువా నాలో, నా సెల్ ఫోన్లో, నా ల్యాప్టాప్లో, నా రూమ్లో పనికి మాలిన డివిడీస్ ఉన్నాయి, పనికి మాలిన విసిడీస్ ఉన్నాయి, పనికి మాలిన మూవీస్ ఉన్నాయి. అయ్యా నా సెల్ ఫోన్ నిండా పనికి మాలిన దృశ్యాలే ఉన్నాయి. ఈరోజు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాల్సిందే, ప్రభు సన్నిధిలో చెప్పుకోవాల్సిందే. ఏమంటున్నాడు దేవుడు? చాలు, ఈ పాపిష్టి పనులు చేయడానికి మీరు మీ జీవితాన్ని అప్పగించింది, చాలు. మరి ఏం చేయాలి ఇక మీదట? ఇక మీదట ఏం చేయాలి? పోకిరి చేష్టలు విడిచిపెట్టేద్దాం. దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు ఉన్నారా మన మధ్య? త్రాగుడికి బానిస అయిపోయి ఫ్రెండ్స్తో కలిసి తాగేటటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో జీవించే వాళ్ళు ఉన్నారా? కాస్త సమయం దొరికితే, కాస్త అవకాశం దొరికితే, కాస్త వీలు చిక్కితే ఫ్రెండ్స్తో తిరిగి తాగి శరీరాన్ని మలినం చేసుకునేటటువంటి బలహీనులు, పాపానికి దాసోహమైపోయిన, బంధించబడిన వాళ్ళు ఉన్నారా? ఎంతకాలం నీ పోకిరి చేష్టలు? ఎంతకాలం అమ్మాయిలు నడిపిస్తావు? ఎంతకాలం అమ్మాయిలను మోసం చేస్తావు? ఎంతకాలం అమ్మాయిల జీవితాలతో ఆటలాడతావు? ఎంతకాలం ఆ అబ్బాయితో, ఎంతకాలం ఆ అబ్బాయిలతో, ఎంతకాలం ఆ స్నేహము అనే ముసుగులో నీచమైన కార్యాలు చేస్తావు? సహోదరుడా, సహోదరి, చాలు. నువ్వు చేస్తున్న పాపిష్టి పనులు దేవుడు చూసి తను చేతులు చరుచుకుంటున్నాడు, కోపముతో కళ్ళు ఎర్ర చేస్తున్నాడు. నువ్వు చేసిందంతా నేను చూస్తున్నా, నువ్వు చేసిన పాపాలన్నీ నేను చూస్తున్నా, చూసి నేను చేతులు చరుచుకుంటున్నా, నేను నిన్ను శిక్షించబోతున్నా. నువ్వు కోలుకోలేని విధంగా, నువ్వు తేరుకోలేని విధంగా నేను నిన్ను శిక్షించబోతున్నా. నేను అలా శిక్షించినప్పుడు తట్టుకునే శక్తి నీకుందా? భరించే ధైర్యము నీకుందా? ఒకవేళ నీకు లేకపోయినట్లయితే ఈరోజు ప్రభువు నాడు, ప్రభువా నాకెక్కడ ప్రభువా
నీ శిక్ష భరించే మనిషి లోకంలో ఎవడున్నాడు ప్రభువ? నువ్వు కళ్ళు ఎర్ర చేస్తే తట్టుకోగలవాడు ఈ లోకంలో ఎవరున్నారు ప్రభువ? నాయన ఈరోజు నాకు అర్థమైంది, నువ్వు కళ్ళు ఎర్ర చేస్తే నేను భరించలేనని, శిక్షను భరించలేనని. కాబట్టి మనం పూర్వకంగా అడుగుతున్నాను ప్రభువ, నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించు, నా పోకిరి చేష్టల నుంచి నన్ను క్షమించు, నా పాడు చూపుల నుంచి నన్ను విడిపించు, నా శరీరంలో జరుగుతున్న నీచమైన కార్యములను నాకు దూరం చేసి నా శరీరాన్ని పవిత్రపరచు, పాపము పైన సంపూర్ణ జయ జీవితాన్ని నాకు అనుగ్రహించు, నాలో జరుగుతున్న నేను చేస్తున్న నా శరీరంలో జరగనిస్తున్న కామ వికార చేష్టలు ఈరోజుతో సమాధి కావాలి. ప్రభు నా శరీరము నా ప్రాణాత్మ శరీరములు సంపూర్ణంగా నీ రక్తములో కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఒకవేళ ఈరోజు నేను క్షమించబడకపోతే నాకు మరొక అవకాశం ఉండదేమో. ఎన్నోసార్లు ఇప్పటికే గద్దించావు, ఎన్నోసార్లు ఇప్పటికే హెచ్చరిక చేశావు, ఎన్నోసార్లు నన్ను నువ్వు చూశావు, అయినా నేను లోబడలా, నీ గద్దింపును వినలా. ఈరోజు నీ మాటలు నేను సూటిగా వింటున్నా, గద్దింపుకు లోబడుతున్నా. ఉన్నారా ఎవరైనా మన మధ్య? దేవుడు నాతోనే సూటిగా మాట్లాడాడు. వికారమైన చేష్టలు జరుగుతుంది ఎవరిలోనో కాదు, నాలోనే. నేనే నా చూపులతో, నా తలంపులతో, నా క్రియలతో, నా ఆలోచనలతో, నా పాపిష్టి చర్యలతో దేవుని యొక్క కోపాన్ని రేపుతూ వచ్చాను. ఆయన కళ్ళు ఎర్ర చేస్తుంది ఎవరినో చూసి కాదు, నన్ను చూసే. ఆయన చేతులు చరుచుతుంది కూడా ఎవరినో చూసి కాదు, నన్ను చూసే. ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఎవరితోనో కాదు, నాతోనే. కాబట్టి నేనే ప్రభు సందు పశ్చాత్తాపడాలని ఆశపడుతున్నాను. అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ హస్తాన్ని చూపిస్తారా ప్రభువుకి? దేవుడు నాతోనే మాట్లాడాడు, నాకు విడుదల కావాలి. చేయి చూపించి ప్రియ సహోదరుడు, అలవాటు ప్రకారం చేయి చూపిస్తున్నావా? నిజముగా విడుదల కోరుకుంటూ చేయి చూపిస్తున్నావా? నిజముగా క్షమాపణ కోరుతూ చేయి చూపిస్తున్నావా? నిజముగా దేవుని సన్నిధిలో నాకు విడుదల కావాలి. ఈ స్వాతంత్ర్య దినమునాడు నా పాపపు జీవితం నుంచి స్వతంత్రం కావాలి, స్వాతంత్ర్యము కావాలి. నేను చేస్తున్న ప్రతి పాపము దేవుడు చూశాడనే సంగతి నాకు అర్థమైంది. ఆయన శిక్షిస్తే నేను తట్టుకోలేను, భరించలేను అనే సంగతి కూడా నాకు అర్థమైంది. నేను ఈరోజు సంపూర్ణంగా నా పాపిష్టి బలహీనతల నుంచి, భాగోతముల నుంచి, భూత జీవితం నుంచి బయటపడాలని ఆశపడుతున్నాను. ప్రభువా నన్ను మన్నించు, ప్రభువా నన్ను క్షమించు అని నిజముగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నట్లయితే నోరు తెరిచి ప్రార్థించండి. నువ్వు పాపము చేసినప్పుడు సిగ్గుపడలా, పాపిష్టి పనులు చేయడానికి వెళ్ళినప్పుడు సిగ్గుపడలా, ఎవడన్నా చూస్తాడేమో అని నువ్వు అనుకోలా, పాపాన్ని ఒప్పుకోడానికి ఎందుకు సిగ్గుపడతావు? దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ఎందుకు సిగ్గుపడతావు? దేవుని సన్నిధిలో కనికరం పొందుకోవడానికి ఎందుకు సిగ్గుపడతావు? హృదయపూర్వకంగా నీ నోరు తెరిచి ప్రభువును అడుగు. ఆనాడు శిలువలో వేలాడుతున్న దొంగ నోరు తెరిచాడు, ఒకడు నోరు తెరవలేదు. నోరు తెరవని వాడు నరకానికి వెళ్ళాడు, నోరు తెరిచి క్షమాపణ కోరినవాడు అనగా యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ప్రభు కనికరం కోరినవాడు పరదేశికి వెళ్ళిపోయాడు. కనికరం కోరుతావా ఈరోజు? క్షమాపణ కోరుతావా ఈరోజు? కన్నీళ్లతో వేడుకుంటావా ఈరోజు? అలా ప్రార్థించేవాళ్ళు ఉన్న చోటనే లేచి నిలబడండి ప్రభు కొరకు. ప్రభువా నేను లేచి నిలబడుతున్నాను నీ కోసం జీవించాలని, ప్రభువా నా పాపపు బంధకాల్లో నుంచి నేను బయటపడాలని లేచి నిలబడుతున్నాను. అలవాటు ప్రకారం లేచి నిలబడద్దు, ఆవేశంతోనూ ఎమోషనల్గాను లేచి నిలబడద్దు. నిజముగా నీ శరీరంలో పాపమును జరిగిస్తున్నట్లయితే, పాప బంధకాల్లో నుంచి పూర్తిగా విడుదల పొందుకోవాలని ఆశిస్తున్నట్లయితే ప్రభువును మనస్ఫూర్తిగా అడగండి, ప్రభువా నన్ను క్షమించు నాయన, ప్రభువా నన్ను క్షమించు అయ్యా, నేను చేసిన పాపం వల్ల నాయన నేను నీకు దూరం అయిపోయాను ప్రభువా, నా పాపం నన్ను నీకు దూరం చేసేసింది ప్రభువా. ఒకప్పుడు ప్రార్థనాపరుణ్ణి,
ఒకప్పుడు ఆత్మీయుణ్ణి, ఒకప్పుడు పరిశుద్ధంగా జీవించిన వాడిని. కానీ నేను చేసిన పాపము నన్ను నీకు దూరం చేసింది. నాలో జరగనిచ్చిన నీచమైన కార్యము నాకు సమాధానం లేకుండా చేసింది, సంతోషం లేకుండా చేసింది. నా పాపం వల్ల నా జీవితంలో సమాధానం లేదు, నా చుట్టూ ఉన్నవారికి సమాధానం లేదు, నా ఇంట్లో ఉన్నవారికి సమాధానం లేదు. నా త్రాగుడు వల్ల, నా తిరుగుళ్ళు వల్ల ప్రభువా నాకు సమాధానం లేకుండా పోయింది. క్షమాపణ కోరుతావా? ప్రభుతో చెప్తావా, ప్రభువా ఈ భారాన్ని నేను భరించలేనయ్యా, ఈ పాప భారాన్ని నేను భరించలేనయ్యా, అలాగే నేను నీకు దూరం అయిపోయి ఆ దూరాన్ని కూడా నేను సహించలేను ప్రభువా. భరించలేనయ్యా నీ మౌనము, సహించలేనయ్యా ఈ దూరము. కన్నీళ్లతో భరించలేనయ్యా నీ మౌనము, సహించలేనయ్యా ఈ భారము, ఊహించలేదయ్యా ఈ దూరము, ఊహించలేదయ్యా ఈ దూరము. మన్నించు యేసయ్యా నా పాపము, మన్నించు యేసయ్యా నా పాపము, భరించలేనయ్యా నీ మౌనము, సహించలేనయ్యా ఈ భారము, భరించలేనయ్యా నీ మౌనము, సహించలేనయ్యా ఈ భారము. క్రీస్తుకు దూరమై, దేవుని ప్రేమకు దూరమై నా ప్రియ సహోదరుడ సహోదరి ఏం సాధిస్తావు? క్రీస్తు లేకుండా జీవించి ఏం పొందుకోగలం? ఆయన ప్రేమను కాదని వెళితే ఏం జరిగిందో ఈరోజు నీ జీవితంలో బాగా తెలుసు. కాబట్టి మనపూర్వకంగా దేవుని అడుగు, ప్రభు నీ ప్రేమ కాదని నేను వెళ్ళాను, నా జీవితంలో అన్యాయం అయిపోయాను. ప్రేమ కాదని నే వెళ్ళితి, నీ తోడు లేకయే నేనలసితి. నీ ప్రేమ కాదని నే వెళ్ళితి, నీ తోడు లేకయే నలసితి. అంతా మాయే కదా ఈ పాడు లోకము, అంతా మాయే కదా ఈ పాడు లోకము. ఈ లోక స్నేహము ఆ విలువ తెలియకేగా ఈ గాయము, భరించలేనయ్యా నీ మౌనము, సహించలేనయ్యా నీ భారము, భరించలేనయ్యా మౌనము, సహించలేనయ్యా ఈ
భారము నిరాశ నిస్పృహలో నలిగిపోతిని నీ మాట కాదని దూరమైతిని నిరాశ నిస్పృహలో నలిగిపోతిని నీ మాట కాదని దూరమైతిని నా బ్రతుకు భారమాయి బలపరచు యేసయ్యా నా తనువు చిత్రమాయి కరుణించు యేసయ్యా విడువని బంధమేగా ఆ కలువరి యాగము నను వీడిపోవనేగా ఈ మౌన గీతము భరించలేనయ్యా నీ మౌనము సహించలేనయ్యా నీ భారము భరించలేనయ్యా నీ మౌనము సహించలేనయ్యా ఈ భారము ఊహించలేనయ్యా నీ దూరము ఊహించలేనయ్యా ఈ దూరము మన్నించు యేసయ్యా నా పాపము మన్నించు యేసయ్యా నా పాపము. ప్రియ సహోదరి సహోదరా, నిరాశ నిస్పృహలో నలిగిపోయి వచ్చావేమో, దేవుని మాట కాదని ఆయన వద్దంటున్నా తెగించి వెళ్ళి ఈరోజు కుప్పకూలిపోయావేమో, నీ బ్రతుకు భారమైపోయి నీ శరీరము ఛిద్రమైపోయి అన్ని విధాలుగా చెడిపోయి ఈరోజు నువ్వు వచ్చావేమో. అయితే ప్రభువును అడుగు, ప్రభువా నన్ను మన్నించయ్యా, పాడైపోయి వచ్చాను ప్రభువా, పతనమైపోయి వచ్చాను ప్రభువా, నిన్ను కాదని వెళ్ళాను, అతన్నే నమ్ముకున్నాను, మోసం చేశాడు ప్రభువా, ఆ అమ్మాయినే నమ్మాను, మోసం చేసి వెళ్ళిపోయిందయ్యా, అంతా మాయే అనే సత్యం గ్రహించే లోపటే జరగకూడదంతా జరిగిపోయింది. నమ్మక ద్రోహములో నా జీవితము చిక్కుకునిపోయింది. ఈ లోకంలో ఉన్న స్నేహాలు నాయన మాయతోనూ మోసంతోనూ నిండిపోయి ఉన్నవని గ్రహించి నీ సంధికొచ్చాను. నిజమైన స్నేహము నీదేనని, నిజమైన ప్రేమ నీదేనని నీ చెంతకు చేరాను. ప్రభువా నన్ను మన్నించు, ప్రభువా నన్ను క్షమించు. ప్రభు సన్నిధిలో నోరు తెరిచి, ఆత్మీయ నేత్రాలు తెరిచి మనపూర్వకంగా ప్రభుని అడుగుదామా. సహోదరి సహోదరా, ఈరోజు ప్రభు నిన్ను క్షమిస్తే ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి పాపము క్షమించబడుతుంది, పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడతావు, క్రీస్తు రక్తంలో కడగబడతావు, క్రీస్తు బిడ్డగా జీవించడానికి ఆయన కుటుంబంలో సభ్యునిగా చేరతావు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకో. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో ఎంతోమంది, కొన్ని వేల మంది నీ సన్నిధిలో క్షమాపణ కోరుతున్నారు.
క్షమించే దేవుడు అని, కనికరించే వాడవని విశ్వాసంతో ప్రభువా నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ నీ కనికరము కొరకు మొరపెడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. చేసిన ప్రతి పాపము క్షమించండి. అరికాలు మొదలుకొనినండి నెత్తి వరకు ప్రతి ఒక్కరిని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నాయన నువ్వు శిక్షిస్తే తట్టుకోగలిగిన వాళ్ళెవరు? శిక్ష విధిస్తే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే నీవే, ఎంతో ప్రేమించే నీవే. మా పాపములను చూసి 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 అనగా రక్షించబడిన తరువాత నిర్లక్ష్యంగా మేము జీవిస్తే, ఒకప్పుడు నాయన మారు మనసు పొంది కూడా ఆ తర్వాత పాపమునకు తావిచ్చి ఏమీ కాదులే అని మేము అనుకుంటే, నిన్ను మరలా మరలా సిలువు వేస్తున్నా, నీ గాయములు మరీ మరీ రేపుతున్నా. అటువంటి వారితో నువ్వు సూటిగా మాట్లాడావు. ఆయన మేము చేసిన పాపిష్టి పనులు బహు భయంకరమైనవి, బహుఘోరమైనవి. ఎవరెవరైతే వాటిని ఒప్పుకొని ఈరోజు విడిచిపెడుతున్నారో అటు వారందరికీ కనికరమును చూపించండి, అటు వారందరినీ క్షమించండి, అటు వారికి కావలసినటువంటి నూతన హృదయాన్ని అనుగ్రహించండి. మరికొంతమంది ప్రభువా ఒకప్పుడు రక్షించబడి మరలా పాపంలో పడినట్లయితే ఈరోజు వారు కోరుతున్న క్షమాపణను బట్టి వారి జీవితాలని ఉజ్జీవింపచేయండి. వెనక్కి తిరిగి చూడకుండా నాయన ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వండి. రాబోయే రోజుల్లో నీ కొరకు ఘనమైన సాక్షులుగా, సాధనాలుగా వీరు బ్రతుకుటకు సహాయం చేయమని యేసునామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు జరిగిన ఈ అంశాలు లేక ధ్యానించిన ఈ అంశాలు ఇవన్నీ కూడా మాకు దీవెనకరంగా ఉన్నవన్న వారు చేయి చూపించండి లేక చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. దయచేసి కూర్చోండి. ఒక పాట పాడితే బాగుంటుందేమో, మీరు పాడితే బాగుంటుందేమో. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీ మచ్ రైట్.